నా ప్రియమైన బాలు ఇక లే నా ప్రియమైన బాలు ఇక లేదనే వార్త నమ్మలేకపోతున్నాను. మా ఇద్దరిది 108 చిత్రాల అనుబంధం. ఎంతో ప్రేమగా బాగున్నావా రాఘవ అని పిలిచేవాడు. రాఘవ అని పిలిచే ఒకే ఒక స్నేహితుడు మా అందరినీ విడిచి వెళ్ళిపోవటం ఎంతో బాధగా ఉంది. నేను మౌనం విడిచి మాట్లాడటం మొదలుపెట్టింది సౌందర్యలహరి అనే ప్రోగ్రాంలో. దానికి సంధానకర్తగా వచ్చినప్పుడు నేను వేసుకున్న షర్ట్ వేసుకొచ్చి నీలాగా నేను మాట్లాడుతున్నావు కనుక నీలాగా వేసుకొచ్చాను రాఘవ అని స్టార్టింగ్ తనే చేశాడు. నా దృష్టిలో సంగీత ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి, రాగాలన్నీ మూగపోయాయి. బాలు, నీ ఆత్మశాంతి చేకూరాలని నీ కుటుంబం నీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. నా ప్రియమైన బాలు ఇక లే నా ప్రియమైన బాలు ఇక లేదనే వార్త నమ్మలేకపోతున్నాను. మా ఇద్దరిది 108 చిత్రాల అనుబంధం. ఎంతో ప్రేమగా బాగున్నావా రాఘవ అని పిలిచేవాడు. రాఘవ అని పిలిచే ఒకే ఒక స్నేహితుడు మా అందరినీ విడిచి వెళ్ళిపోవటం ఎంతో బాధగా ఉంది. నేను మౌనం విడిచి మాట్లాడటం మొదలుపెట్టింది సౌందర్యలహరి అనే ప్రోగ్రాంలో. దానికి సంధానకర్తగా వచ్చినప్పుడు నేను వేసుకున్న షర్ట్ వేసుకొచ్చి నీలాగా నేను మాట్లాడుతున్నావు కనుక నీలాగా వేసుకొచ్చాను రాఘవ అని స్టార్టింగ్ తనే చేశాడు. నా దృష్టిలో సంగీత ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి, రాగాలన్నీ మూగపోయాయి. బాలు, నీ ఆత్మశాంతి చేకూరాలని నీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.